మీ కెరీర్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుందండి మీకు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉండింది. ఆ రోజులంటే మళ్ళీ రాదండి. అంత ఫైవ్ లెజెండ్స్ ఉన్నారు కదా, నందమూరి రామారావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, కష్టం రాజు గారు, ఎంతోమంది ఆ ఫైవ్ లెజెండ్స్తో యాక్ట్ చేయడం అనేది ఆ చిన్న వయసులో రావటం కాబట్టి వాళ్ళతో చేశాను. ఆ భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు, చాలా సంతోషం. ఇంతకీ అలివేలు వంగ గారు జయమాలినిగా మారారు, అది కొన్ని విషయాలు మీ జీవితం గురించి ఇప్పటికీ మీరు చెప్పిన పరిస్థితుల్లో తెలుసు, కానీ అయినా కూడా మరొకసారి అసలు అప్పుడే అక్క జ్యోతిలక్ష్మి గారు స్థిరపడి ఉన్నారు, మీరు తర్వాత అనుకోకుండా వచ్చారు. కానీ అందరు అడిగే ప్రశ్న, చక్కని రూపుంది, అందమైన మీకు భావం అన్నీ కూడా పలుకుతాయి, మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్గా కాకుండా ఉత్త నర్తకిగా మీరు ఎందుకు మిగిలిపోయారని? అప్పుడు నాకు 13 ఇయర్స్ అండి. అప్పుడు జ్యోతి గారు వచ్చి ఫస్ట్ డాక్టర్ అనమాట. నేను లాస్ట్ 5 5 కూతురులు అనమాట, మా అమ్మకి 3 అబ్బాయిలు అనమాట, నేనే లాస్ట్. కాబట్టి జ్యోతి గారు యాక్ట్ చేసేటప్పుడు నాకు అంతగా గుర్తుండదు, ఏ మోసగాళ్ళకు మోసగాళ్ళు మేకప్తో వచ్చేదాన్ని అక్క. అప్పుడు మా అత్త చెప్పింది, ఒకసారి భరతనాట్యం చేస్తూ రిహర్సల్ చేస్తూ ఉంది మా అక్క, అప్పుడు ఈ అమ్మాయి కూడా నేర్పించండి అని. సరే అప్పుడు స్టార్ట్ చేశామన్నమాట. గురుగారు వడివూరు రామపల్లి అని, వాళ్ళ శిష్యుడు ఆయనే మాస్టర్ అనమాట, ఆయనతో నేర్చుకున్నాను నేను. దానికి ముందు పిక్చర్కి మా మామయ్య పెద్ద డైరెక్టర్ అనమాట, మన రాఘవేంద్రరావు లాగా సాంగ్ అన్ని వెరైటీగా తీసేవాళ్ళు, 25 పిక్చర్స్ తీసేవాళ్ళు. మన జయలలిత మేడం, పురచితలవారి ఎంజీఆర్ గారు, నడిగెత్తలం శివాజీ గారు అందరూ యాక్ట్ చేసేవాళ్ళు. మన రాఘవేంద్రరావు గారు అనుకోండి, అలాంటి పెద్ద డైరెక్టర్ అనమాట ఆయన. మా అత్తగారు ఏమో పెద్ద 1942 అప్పుడు డ్రీమ్కి వెళ్ళానమాట, డ్రీమ్కి వెళ్ళావిడ. అప్పుడు నేను పుట్టలేదు, మా అమ్మకి పెళ్ళి అవ్వలేదు. సో కాబట్టి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈవీ సరోజా, బిఎస్ సరోజా, ఒక 8 మంది ఉన్నారు. నేను ఈ డాన్స్ నేర్చుకున్నాను. తర్వాత పిక్చర్లో మా మామయ్య ఒకరోజు అడిగారు, ఊరికి యాక్ట్ చేస్తావా అని. ఆయన డైరెక్టర్ కదా, 8 సందాలని ఎట్లా వీళ్ళు పోషిస్తారు, ఎవరైనా రావాలి కదా అని. ఆయనకి ఏం తోచిందో తెలియదు, ఒకసారి అడిగా ఇలా అన్నాను. అప్పుడు మాటలన్నీ మాట్లాడను, మూగపిల్ల అంటారు నన్ను. సొంత ఇంటికి వెళ్తే కూడా అమ్మ చీర వెనకాలనే ఉంటాను నేను. అలా ఉండేవారు, అలా ఉండేవారు. మొత్తం అమ్మే చూసుకున్నారు, అమ్మ అన్నీ చూసుకున్నారు. సరే అలాగా అడిగితే నేను వెళ్ళాను. ఫస్ట్ ఒక 2 సీన్ వేస్తాను, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అని. ఒక 4 స్క్రీన్ అప్పుడు తమిళ పిక్చర్లో వేశారనమాట. దాని తర్వాత తాలియా సలంగి అని పిక్చర్లో ముత్తురామన్ అని హీరో ఉన్నారు తమిళ్లో, అవును అవును, వాణిష గారి హీరోయిన్ అనమాట. ఆ పిక్చర్లో చెల్లెలుగా వేశారు. అది యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ వచ్చి ఇది ఫస్ట్ పిక్చర్ చేశాను కదా, ఒక 4 5 సీన్ చేశారు. తర్వాత ఆ రోజుల్లో అంతా మనం ఫోటో తీసి ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి మనం ఇవ్వాలి. అవును, అది నాకు జరిగింది. ఎందుకంటే ఒక భక్తయ్య భక్త అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు అప్పుడు చారగమ్మని సీట్లో. అప్పుడు అక్కకి అక్క అని చెప్పకూడదు, మా అక్కని పెద్ద అక్కని తత్తి తీసుకున్నారు మా సొంత అత్త, అంటే మా నాన్నకి సిస్టర్ అనమాట, పిల్లలు లేదని. అవును, దత్త తీసుకున్నారు, తీసుకొని వాళ్ళే పెంచారు 5 ఇంచెస్ వాళ్ళే పెంచారు. సరే అప్పుడు నేను వెళ్ళేదాన్ని, వెళ్తే ఆయన అడిగారు జ్యోతి గారికి ఫోన్ చేసి, ఇలా కొత్త ఏదో అలమీలు మంగ జయమంగయ్య అని మార్చారు తర్వాత. అప్పుడు ఆయన అడిగితే మీరు ఆ అమ్మాయిని పెట్టుకోండి, నేను చేయట్లేదు అన్నారు. ఆయన ఫేస్ చూసుకుని అమ్మ తెలిసిపోయింది, సారమ్మ ఆవిడ చేయదు అనేసింది. ఆయన టాప్లో ఉంది కదా, సరే పర్వాలేదండి దానికి ఏంటి అని మేము దిగి వచ్చేసాం. వచ్చిన తర్వాత ఈ లుంగి అడి చేసుకుంటానికి వెళ్ళాను నేను, అది పేపర్లో వస్తుంది కదా, అవునవునవును, సన్నగా ఉంటాను చాలా సన్నగా. సరే దాంట్లో కూడా లుంగి యాడ్, యాడ్ అప్పుడు యాడ్లో పడింది అనమాట. ఎక్కడ చూసారో విట్లాచార్య గారు పిలిపించారు, పిలిపించి నేను అమ్మ వెళ్ళాం. వెళ్తే అమ్మ చెప్పారు, ఈ సాంగ్ ఒకటే ఉందమ్మా, పిక్చర్ మొత్తం అయిపోయింది అన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది కదా చెల్లెలని ఉంది అని, ఆయనే చెప్పారు, మేము చెప్పకూడదు అక్కకి. అందుకని మేము ఆ పేరు చెప్పము, చెప్పినా కూడా పేర్లో ఏముందండి, మనం కష్టపడాలి, బాగా చెయ్యాలి,
మన టాలెంట్ని చూపించాలి, అవును, అప్పుడే పైకి వస్తాం మనం, అంతే కదా. అదే సరే అని ఆయన చెప్పారు. ఈ అమ్మ చెప్పింది 13 ఏళ్ళ వయసు డ్యాన్స్ అంటున్నారు ఎట్లా అని. లేదమ్మా చెయ్యండి, ఒకవేళ క్లిక్ అయినా అవుతుంది, చెయ్యండి. మిమ్మల్ని ఒట్టితో ఇలా పంపించడానికి నా మనసు ఇది లేదు, చెయ్యండి అమ్మా అన్నారు. అమ్మ కూడా ఆలోచించింది, మన పరిస్థితి కూడా అలా ఉంది. వాళ్ళందరూ పిక్చర్ తీసి ఆగిపోయారు మా అత్తగారు వాళ్ళు. సరే అమ్మ చూసింది, పెద్ద ఆయన చెప్తున్నారు సరే అని ఒప్పుకున్నారు. రామకృష్ణ హీరో అన్నమాట. ఆ ఫస్ట్ సాంగ్ ఆయన ఇది చేశారు, రా రా కమాన్ కమాన్ అంటారు. ఇప్పుడు చూసి నేను తెలుసుకున్నాను, ఎంకరేజ్ చేసి. భయం కొత్త డ్యాన్స్ అని రిహర్సల్ 2 రోజులు వెళ్ళాను అనమాట పెట్లాచారి ఆఫీస్కి. తర్వాత డ్యాన్స్ అది అయిన తర్వాత మళ్ళీ అలా స్టార్ట్ అయింది ప్రోగ్రామ్ అన్నీ. వెంట వెంటనే ఫస్ట్ సాంగ్కి ఎలా భలే రెస్పాన్స్ వచ్చి ఉంటుంది మీకు? అది ఆడదాని అదృష్టం అని అది ఆ పిక్చర్ ఎలా ఆడింది తెలియలేదు. అది చేసిన తర్వాత తెలుగు ఫిలిం అది ఫస్ట్. తర్వాత ఏదో చాలా పిక్చర్లు చేశాను. తర్వాత దాసనారాయణ గారిది, వాళ్ళందరూ చెల్లెలు ఇదనమాట పాడి పండలు ముఖ్యంగా చెప్పాలి. దాంట్లో అదే ఒక ఫంక్షన్లో కూడా చంద్రమోహన్ చెప్పారు, చూడు ఎంత చక్కగా శారీ కట్టుకుని వచ్చింది, మన వాళ్ళు అలా చూపించారా, ఆ అమ్మాయికి ఏదో డబ్బు ఏదో ఒక డ్రెస్ ఇచ్చారు చూడండి ఎంత చక్కగా ఉంది అని. పీసీ రెడ్డి గారు వచ్చారనమాట ఆ ఫంక్షన్కి. నేను పాడి పండ్లనే చూపించాను లంగా ఓని వేసుకొని చక్కగా అన్నారు. సో అలా మాకు కూడా ఇష్టమే హీరోయిన్గా, అప్పుడు 13 ఏళ్ళే కదా. సో అలా చెల్లెలు క్యారెక్టర్ ఒక సాంగ్ ఇలా వస్తుంది. అప్పుడు దాసనారాయణ గారు కన్యాకుమారి పిక్చర్లు వేశారు 2 హీరోయిన్. సో ఒకలా చూసుకుంటే మెయిన్గా 8 మంది సంతానం ఉన్నారు కదా, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు సినిమాలోకి వచ్చారని చెప్పచ్చా? సొంత ఇల్లు ఉండింది, సొంత ఇల్లు ఉండింది. వాళ్ళు పిక్చర్ తీస్తారు కదా, మా నాన్న పేరు మీద ఒక కంపెనీ పెట్టారు వినాయక ఆర్ట్స్ అని. మా మామయ్య అది వచ్చి ఆర్ఆర్ పిక్చర్ పెద్ద బ్యానర్ అది. సో ఇది జయలతా మేడం నాన్ అనే పిక్చర్ అంతా మా ఆయన మా నాన్నగారు చేశారు. తర్వాత వాళ్ళు మొత్తం పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి ఇంత అని ఇచ్చేస్తారు ఇంటికి అమ్మ అంతా. తర్వాత నేను చిన్న పిల్లగా 13 ఏళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం థియేటర్ ఉండింది. ఫస్ట్ థియేటర్ కిందే ఫస్ట్ హీరోయిన్ మా అత్తగారే, రాజకుమారి థియేటర్. అవునవును, రాజకుమారి గారు అప్పుడు 42 అంటున్నారు. అవును. సో అలా మీరు మొదలుపెట్టారు. అయితే మొత్తం ఈ ప్రయాణంలో నాన్నగారు ఏం చేసేవారు అంతకు ముందు, అంటే ఆ నాన్నగారి గురించి కొంచెం చెప్పండి. నాన్నగారు ఎప్పుడు వాళ్ళ అక్క కూతురున్న టిఆర్ రాజకుమారితో బాడీగార్డ్ దాకా వెళ్ళేవారు. సొంత పిక్చర్ అయితే కొంచెం కొంచెం వేషాలు కూడా వేసేదారు ఆయన. మామయ్య ఊరికి వాళ్ళు రా ఇది చెయ్యి అది చెయ్యి అని ఏదో వేషాలు వేసి ఉంటారు. అమ్మాయి పక్కనే ఉంటారు ఎక్కడ పోయినా, ముందుగా తోడుగా ఉండేవారు. అమ్మాయి కూడా చాలా ప్రేమ మా నాన్న పేరు, అంత మంచిగా ఉండేవాళ్ళు అప్పుడు. దాని తర్వాత నేను టేకప్ చేసేసినాను. తర్వాత దాసరి గారు కన్యాకుమారిలో హీరోయిన్గా ఇచ్చారు. అవును, శ్రీవిద్య నేను. తర్వాత విట్లాచారి గారు జగన్మోహిని ఇచ్చారు. జగన్మోహిని చేసేటప్పుడు హీరోయిన్గా రావచ్చు, కానీ ఆ రోజులో చూసానంటే సింహబల్లుల్లో సన్నసాజులు సాంగ్ పెద్ద ఆయనతో. ఏం పాట చెప్పిన ఒకసారి? సన్నసాజులోయ్ కన్నిమోసులోయ్, సన్నసాజులోయ్ కన్నిమోసులోయ్, బానిసగా వచ్చావు నన్నే నీ బానిసగా చేర్చుకున్నావు, మగతనం చూపావు నాలో ఆడతరా నీ నిద్ర లేపావు. అలా వస్తుంది అన్నమాట పాట. మీ స్పిరిట్కి జోహార్లండి, ఎందుకంటే ఇప్పుడు మీరు కెమెరా ఆన్ అయినట్టు చిన్నపిల్లలాగా అదే చిన్నపిల్ల మనస్తత్వంతో మీరు యాక్ట్ చేసిన హావభావాలు మీ స్పిరిట్కి నిజంగానండి అసలు ఏమన్నాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అక్క జ్యోతి గారు అని ఎప్పుడు తెలిసింది, ఎలా చెప్పారు? ఎప్పుడు? చిన్నప్పుడు తెలుస్తుంది. అంటే అప్పుడప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. సడన్గా వాళ్ళు వద్దంటారు అప్పుడు. అంత ఎందుకు కట్ ఆఫ్ చేశారు? అదే మా అత్తగారు చెప్పి ఉంటుంది, సొంత అమ్మ చెల్లెలు కదా ఎవరికైనా భయం ఉంటుంది. అక్కడ వెళ్ళి మన అమ్మ తెలుసుకుని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారో ఏమో అని వాళ్ళు చెడ్డవాళ్ళు అది ఏదో చెప్పి ఉంటుంది. బట్ తనకి ఎప్పుడు తెలిసి వచ్చింది మరి, ఎప్పుడు చెప్పారు? నాకు తెలిసేటప్పుడు అమ్మాయికి తెలుసు, మేము వెళ్తాను కదా చిన్నపిల్లలుగా, వేసేటప్పుడు అక్క చెల్లెలు అని అందరికి తెలుసు. అలా స్టార్ట్ అయింది. తర్వాత దాసనారాయణ గారి పిక్చర్ కూడా చెల్లెలుగా చాలా పిక్చర్లు ఇచ్చారు. ఇద్దరు కలిసి నటించారు కదా ఒక 2 సాంగ్స్? చాలా సాంగ్స్ చేశాం కలిసి. కొన్ని మాట్లాడుతారు మాట్లాడుకుంటాం,
మాట్లాడలేకపోతే మాస్టరు ఇద్దరు అమ్మల్ని పెడతారు కదా, జ్యోతిలక్ష్మి ఒకరు జయమాలిక ఒకరు అని, వాళ్ళతో ఇలా చెయ్యి ఇలా ఇలా అనుకోవాలని మేము రిహర్సల్ చేసుకుంటాము అంతే. కానీ సినిమా వాళ్ళు అందరూ చెప్తారు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుకోలేదు అని, మా మమ్మల్ని అడుగుతారు నాకు కూడా తెలియదండి అన్నాను. కారణం ఏమని తెలియలేదు. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఇదే జరిగి ఉంటుంది, వేరేం లేదు. ఒక పిల్లని మనం పెంచుతామంటే మనం ఎలా చెప్పి పెంచుతామో అలాగే వస్తుంది పాప. అవును అవును, అలా చెప్పవచ్చు. వాళ్ళ మీద కూడా తప్పు లేదు, 5 ఇయర్స్ నుంచి పెంచుతున్నారు కదా, సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అదే, వేరేం లేదు.